వ్యక్తికి అనుసంధాన కర్తగా ఇతను పనిచేస్తాడు తప్పించి మీరు ఎవరు ఎవరు మాట పడితే అలా మాట వినక్కర్లేదు అని చెప్పారు. అందుకోసం ఆ మీటింగ్ జరిగింది అన్నటువంటిది. ఆ తర్వాత ఎప్పుడు ఆయన ఇన్వాల్వ్ కాలేదు. ఇది కాబట్టి అది పవన్ కళ్యాణ్ వైఖరి, నాగబాబు గారి వైఖరి కూడా అదే అనేది అర్థమవుతుంది. ఇక ఆ తర్వాత సీన్ కట్ చేస్తే మిగతా వాళ్ళది వచ్చేటప్పటికి ఆ చిత్తూరు ఎమ్మెల్యే వైసీపీ నుంచి వచ్చాడు కదా, చిత్తూరు నుంచి తిరుపతికి వచ్చి గెలిచాడు కదా ఆర్ఎన్ శ్రీనివాసులు, వాళ్ళ బ్రదరో లేకపోతే కొడుకు అవుతాడు ఎవరో సంథింగ్ అతను రివ్యూ చేశాడట. బ్రదర్ కొడుకు ఎవరు అధికారులతో రివ్యూ కార్పొరేషన్ వాళ్ళతో అది చేశాడు. పేపర్లో ఫోటోలు అవన్నీ వచ్చినాయి. అందువలన ఈ మాట చెప్పుండొచ్చు. అట్లా కొంతమంది ఇంకా నాయకులు కూడా వాళ్ళ కొడుకులను తమ్ముళ్ళను ఇట్లా కూర్చోబెడుతున్నారు అన్నటువంటి మాట భర్తలో భార్యలో ఇట్లాంటి జరుగుతుంది అన్నటువంటి నేపథ్యంలో ఈ మాట చెప్పుకుంటారు అనుకుంటాను. అంటే నామినేటెడ్ పోస్టుల విషయంలో అన్న ప్రెజర్ వస్తుందని దాదాపు 100-200 అప్లికేషన్లు వచ్చేసినాయి, మా వాళ్ళకి ఇప్పించండి మా వాళ్ళకి ఇప్పించండి పదవులు అనేది అది రొటీన్. కాకపోతే అది కుటుంబ సభ్యులు కానీ కాదు. నామినేటెడ్ పోస్టులు ఇప్పుడు ఆయన అని చెప్పారు 50 తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అడగమన్నారు. టీటీడీ చైర్మన్ అనేది ఎప్పుడు కూడా పెద్ద ఇదే జగన్కే వణుకు పుట్టించినటువంటి. జగన్ దేన్నైనా సరే డేర్గా నిర్ణయం తీసుకుంటాడు అనుకున్న జగనే వలగాలేదు టీటీడీ విషయం. టీటీడీ అంటే అంత పవర్ఫుల్గా ఉండేటటువంటి పోస్ట్. ఇప్పుడు ఒకటేంటంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది.